అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్నా సరే మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సాయం కోరుతూ వస్తుంది. మీరు కానీ తనకు సాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా గట్టిపడుతుంది. కానీ ఆ సాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. వృద్ధిలో విస్తరణ కోసం కాంతి దీపం నువ్వు నిన్నతో వెలిగించండి. మీ శారీరక పరిస్థితికి పనికి వచ్చేటటువంటి పనులను చేయడానికి ఈ రోజు మీకు అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైన జీవితం ఖర్చుల పట్ల ఆందోళన చెందుతారు. అందువల్ల మీరు వారి యొక్క కోపానికి గురవుతారు. స్నేహితులు తోనో బంధువులతోనో హాయిగా సంతోషంగా ఉండండి. ప్రేమైక జీవితం ఈ రోజుకి ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. మీ ఉద్యోగంలో మీ పనులు ఈ రోజు పూర్తి చేయడంలో మహిళా సహోద్యోగుల సహకారం మీకు అయితే లభిస్తుంది. మీరు మీ సమయాన్ని మీ ప్రియమైన వారితో గడపాలనుకుంటారు. కానీ కొన్ని ముఖ్యమైన పనుల వల్ల మీకు దానివల్ల కొన్ని ఆ పని చేయలేకపోతారు. మీ చుట్టూ ఉన్న వారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు సృష్టిస్తున్నారు. జాగ్రత్త, దానికి అవకాశాలు చాలా హెచ్చుగా కనిపిస్తున్నాయి. అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ఆహారాన్ని తయారు చేసే సమయంలో సుగంధ ద్రవ్యాలు, పొడి పండ్లు, బెల్లము ప్రతిరోజు మితమైన పరిమాణంలో ఉపయోగించండి. కొంత నిలుపుదల కనిపిస్తుంది. గుండె నిప్పరం కోల్పోకండి. కానీ మీరు ఈరోజు ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించాలి. మీ అపజయాలన్నీ కూడా పైకెదకడానికి మెట్లు కానియండి. ఇక క్రైస్టిక్ క్లిష్ట పరిస్థితుల్లో బంధువు ఒకరు ఆదుకుంటారు. మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలనుకుంటే మీరు ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితుల పట్ల జాగరూకతతో ఉండాలి. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండటం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి. ఈరోజు మీ యొక్క ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు కొడవను క్షమించేయండి. మీ సహోద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం ఈరోజు నచ్చుకోలేరు. కానీ మీకు చెప్పకపోవచ్చు. ఒకవేళ ఆ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి. అది తెలివైన పని అవగలదు. ఇక మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు. లక్కీ సంఖ్య 25, లక్కీ కలర్ అయితే గోధుమ. పరిహారంలో ఈ రోజు మీరు చక్కగా గణపతి ఆలయాన్ని దర్శించండి. మరియు మహాగణపతి ఆలయ దర్శనం తర్వాత మీరు మరియు మహాగణపతి మూల మంత్రం 11 సార్లు స్తుతించాల్సి ఉంటుంది. ఉదయం పూట 11 సార్లు మరియు సాయంత్రం పూట 11 సార్లు ఇలా చేయడం ద్వారా మీకు అన్ని దోషాలు పరిహారం అవుతాయి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.